వెల్కమ్ టు ఎసిటీ న్యూస్. నేను జగదీష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. పిఎం పాలెం షిరిడి సాయి ఆలయంలో దేదీప్యమానంగా లక్ష దీపోత్సవం. కుటుంబ సమేతంగా దీపాలు వెలిగించిన మంత్రి ముత్తంశెట్టి. సందర్శకులతో పిక్నిక్ స్పాట్ల రద్దీ. వనభోజనాలు చేసి సరదాగా గడిపిన నగరవాసులు. మంగళవారం నుంచి మార్గశిర మాసోత్సవాలు. భక్తుల పూజలు అందుకునేందుకు సిద్ధమైన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు. నష్టదాయక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి. వినూత్న రీతిలో వామపక్షాల నిరసన. ప్రజా సమస్యల పరిష్కారానికి వాసుపల్లి కృషి. నేరుగా వినతుల స్వీకరణ. ఇక డీటెయిల్స్ చూస్తే, కార్తీక మాసోత్సవాల్లో భాగంగా పిఎం పాలెం ఆఖరి బస్టాప్ వద్ద ఉన్న షిరిడి సాయి ఆలయ ప్రాంగణంలో లక్ష దీపోత్సవం కన్నుల పండుగగా జరిగింది. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కుటుంబ సమేతంగా హాజరై స్వామివారి సన్నిధిలో దీపాలు వెలిగించారు. స్థానికుల విజ్ఞప్తి మేరకు పిఎం పాలెంలో రైతు బజార్ ఏర్పాటుకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. శివునికి ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో లక్ష దీపోత్సవంలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. దీపారాధన ఈ కమిటీ వారి ఆధ్వర్యంలో చేయడం చాలా సంతోషం. ఈ పవిత్రమైనటువంటి రోజున ఆ సాయిబాబా సన్నిధిలో మరి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి శివుడికి ఆ కార్తీక దీపారాధన చేయడం చాలా సంతోషం. అలాగే ఇక్కడ స్థానికులు మరి ఎప్పటి నుంచి కొన్ని సమస్యలు చెప్పారు. ఈ రోడ్డు వైడింగ్ ఒకటి, తర్వాత ఈ తుమ్మిడిగడ్డ జలాశయం ఒకటి, రైతు బజార్ ఒకటి, తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మరి వీటిని అభివృద్ధి చేసి, ఎందుకంటే మధురవాడలో కొత్తగా వచ్చిన కాలంలో పిఎం కాలం పిఎం పల్లె కాలం అంటే మంచి కాలం. ఎప్పుడు నాకు ఇష్టమైన కాలం, మంచి ప్రశాంతమైన కాలం. సో దీన్ని రాబోయే రోజుల్లో అన్ని రకాల కూడా అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఆధ్యాత్మికంగా ఒక పక్కనేమో అభివృద్ధి, మరి మధురవాడ రాబోయే రోజుల్లో అన్ని రకాల కూడా మరి కీలక పాత్ర పోషించబోతుంది. సో మౌలిక వసతుల కల్పన విషయంలో కానీ, మరి విద్యా ఉపాధి కల్పన విషయంలో కానీ తప్పనిసరిగా అధిక ప్రాధాన్యత మధురవాడకి ఇవ్వడం జరుగుతుంది తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నా పేరు దాస శ్రీనివాస్. ఈ పద్మసాయి ఆలయానికి నేను అధ్యక్షుడిగా ఉన్నాను. కార్తీక శుభదినాన ఈరోజు ప్రతి సంవత్సరం కూడా గత 28 సంవత్సరాల నుంచి కోవిల్ నెలకొల్పడం జరిగింది. గత 16 సంవత్సరాల నుంచి కూడా లక్ష దీపోత్సవం అని చెప్పి ఇక్కడ కార్యక్రమం చేస్తూ ఉంటాం. ఈరోజు ఈ కార్యక్రమానికి గౌరవ మంత్రి వర్యులు కూడా ఈరోజు రావడం, వాళ్ళ పాప గారు అల్లుడు గారు అందరితో వచ్చి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎక్కడా కూడా మా తరపు గుడి ఎక్కడా లేదు. ఎందుకంటే దీన్ని ఎండల మల్లేశ్వరుడు అంటారు. స్వామివారు ఎప్పుడు కూడా ఎండకి ఎండుతూ వానకు తడుస్తూ ఉంటారు. అయ్యి 108 విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ. అలాగే నాగబంధాలు కూడా 108 ఉన్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాలో కానీ అక్కడ కాశీ తర్వాత ఏదో పట్టణంలో ఉందో తప్ప ఎక్కడెక్కడ లేదండి. అందుకని ఈ గుడికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ గుడిలో ఏ కార్యక్రమం చేసినా విపరీతమైన జనాదరణ ఉంటుంది. మొన్న 4 నెలలు కూడా మా కరోనాతో గుడిని మొత్తం ఈరోజు ఈ కార్యక్రమం పెట్టగానే అశేష జనవాహిని ఈరోజు వచ్చింది. దీనికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ గుడికి పద్మసాయికి చాలా మహిమకల దేవుడు అని చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు అంతా నమ్ముతూ ఉంటారు. అలాగే పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వకపోయినా సరే, సంతానం కలగకపోయినా మాకున్న 108 నాగబంధాలకి వాళ్ళు వచ్చి పసుపు కుంకుమలతో రోజు పూజ చేసుకోవడం చాలా మంచి జరిగిందని చెప్పి ఇక్కడ మంచి నానుడు ఉంది ఈ గుడి మీద. అందుకనే దినదిన అభివృద్ధి చెందుతుంది ఈ గుడి. ఈ గుడి స్థానికం ఉన్న ప్రజలే ఆర్థిక సహాయంతో చేస్తున్నాం. రోజు ఇక్కడ ఈ గుడికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే రోజు నిత్యం 365 రోజు కూడా అన్నదానం చేస్తున్నాం. ఇలా
ఇక్కడ మళ్ళీ అలాగే శాశ్వత అన్నదానం అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టాం. దానికి ఎవరైనా సరే దాతలు ముందుకు వస్తే వాళ్ళ పేరు మీద సంవత్సరానికి ఒక రోజున చేయడానికి శాశ్వత క్షీరాభిషేకం అని చెప్పి స్వామివారి బాబాగారు ప్రతి లక్ష్మీవారం కూడా భక్తులు కోరుకున్న రోజునే మనం పాలాభిషేకం జరుగుతుంది. అలాగే వివిధ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఇంకా ఈ గుడి తరపున పేద విద్యార్థులను చదివించడం కానీ ఇలాంటివన్నీ కూడా చేస్తాం. పైన కళ్యాణ మండపం కూడా నిర్మించడం జరిగింది. కార్తీక మాసం చివరి ఆదివారం నగరంలోని అన్ని పర్యాటక ప్రదేశాలు సందర్శకులతో కిటకిటలాడాయి. జంతు ప్రదర్శనశాల, కంబాలకొండ, కైలాసగిరి, ఋషికొండ, ముడసర్లో పార్కులు సందడిని సంతరించుకున్నాయి. ముఖ్యంగా విశాఖ జూ పార్కుకు సందర్శకులు పోటెత్తారు. కొన్ని పిక్నిక్ స్పాట్ల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్తీక మాసం చివరి ఆదివారం నగర శివార్లలోని పిక్నిక్ స్పాట్లలో సందడి నెలకొంది. జూ పార్క్, కైలాసగిరి, కంబాలకొండ, ఋషికొండ, ముడసర్లవ పార్కులు రద్దీని సంతరించుకున్నాయి. వాటిల్లో నగరవాసులు కుటుంబాలతో సహా పిక్నిక్లు ఏర్పాటు చేసుకుని సరదాగా గడిపారు. పిల్లలు ఆడిపాడి సందడి చేశారు. ముఖ్యంగా ఇందిరాగాంధీ జూ పార్క్ సందర్శకులతో పూర్వవైభవాన్ని సంతరించుకుంది. పిల్లలు మొదలు పెద్దల వరకు వనభోజనాలు చేసి జూ అంతటా కలయతిరిగి జంతువులు, పక్షులు, అవి వాటి ఎంక్లోజర్లలో కలయతిరిగే తీరు, వాటి అందచందాలను, హావభావాలను తిలకించి ముగ్ధులయ్యారు. ఆదివారం ఒక్కరోజే సుమారు 13,000 మంది జూ పార్కును సందర్శించుకున్నారు. తద్వారా 7.19 లక్షల రూపాయల ఆదాయం సమకూరింది. జూలో వనభోజనాలు చేసి జంతువులు, పశుపక్షాదుల సందడిని కళ్లారా తిలకించి సరదాగా గడిపినట్లు సందర్శకులు తెలిపారు. సో మార్చ్ 20, 2020 మన కరోనా గురించి లాక్డౌన్ చేసినప్పటి నుంచి మన జూ కూడా క్లోజ్ చేయడం జరిగింది విజిటర్స్ కోసం. సో అప్పటి నుంచి ఈ రోజుకి మనకి రీఓపెనింగ్కి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి, ప్లస్ సెంట్రల్ జూ అథారిటీ నుంచి కూడా మనకి ఎస్ఓపీస్ అండ్ గైడ్లైన్స్ వచ్చాయి ఎలా రీఓపెనింగ్ చేయాలి ఏంటి. సో దాని ప్రకారం 17 నవంబర్ అంటే ఈరోజు రీఓపెనింగ్ ఆఫ్ జూ పెట్టుకున్నాము. సో అంటే వి ఫస్ట్ ఆఫ్ ఆల్ వి వెల్కమ్ ఆర్ విజిటర్స్ అండ్ ఎక్కువగా విజిటర్స్ రావాలి మనకి అదే చూసుకుంటున్నాము. ఎందుకంటే మనకి చాలా రెవెన్యూ కూడా లాస్ అయింది మార్చి నెల నుంచి. సో బేసికలీ ఎంటైర్ జూ అంటే మెయిన్గా దీని మీద డిపెండ్ అవుతుంది కాబట్టి మనకి విజిటేషన్ బాగా ఉండాలనేది చాలా ఇంపార్టెంట్. బట్ అది ఇంపార్టెంట్ కానీ దానిపైన ఇంపార్టెంట్ ఏంటంటే వచ్చిన వాళ్ళ విజిటర్స్ సోషల్ డిస్టెన్సింగ్ నార్మ్స్ సరిగా పాటించాలి. దానికోసం మనం అయితే చాలా అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నాము. రైట్ ఫ్రమ్ ఎంట్రన్స్ గేట్ నుంచి చాలా బోర్డ్స్ పెట్టాము, సీటింగ్ అరేంజ్మెంట్స్ కానీ ఎంట్రన్స్ నుంచి. మాస్క్ లేకుండా ఎవరికి ఎంట్రీ అయితే ఇవ్వము. ప్లస్ గేట్లోనే థర్మల్ స్కానింగ్, శానిటైజర్ పెట్టి ఉన్నాము. సో ఎన్క్లోజర్స్ దగ్గర అయితే మనం మార్కింగ్ చేసి ఉన్నాము, అక్కడే నుంచొని వాళ్ళు చూడాల్సింది. ప్లస్ ఫ్యామిలీకి ఒక గ్రూప్ లాగే కన్సిడర్ చేస్తున్నాము. టైమింగ్ ఏం మార్పలేదండి, ఓన్లీ ఏంటంటే టైమ్ స్లాట్స్ 9 to 11 ఒక టైం స్లాట్. యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ మనం బుక్ ఆన్లైన్ టికెట్స్కి కూడా ఒక 500 టికెట్స్ ఒక టైం స్లాట్కి 9 to 11, మళ్ళీ 11 to 1, 1 to 3, 3 to 5, అండ్ లాస్ట్ బుకింగ్ టైమ్ ఇస్ 4 PM. దాని ఎందుకంటే 5కి జూ క్లోజ్ అవ్వాలి కాబట్టి 4కి ఎవరైనా వచ్చినా సరే కూడా బై 5 దే షుడ్ గో అవుట్. ఒక గంట అయినా పడుతుంది. సో మ్యాక్సిమం టైం ఫర్ ఎనీ విజిటర్ విద్ ఇన్ ద జూ ఇస్ 2 అవర్స్. 2 గంటలు దాటేసి ఎవరు ఉండకూడదు. ఎందుకంటే మనకి సోషల్ డిస్టెన్సింగ్ ఉంది కాబట్టి మనం ఎక్కువసేపు ఉండడం కూడా మంచిది కాదు. వన్ టౌన్ బురుజుపేటలో కొలువుదీరిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 13వ తేదీ వరకు కొనసాగే ఉత్సవాలకు ఆలయం ముస్తాబైంది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించనున్నారు. ఉత్తరాంధ్ర భక్తుల ఇలవేల్పు, కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి, కొంగు బంగారం, శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన మార్గశిర మాసోత్సవాలు మంగళవారం ప్రారంభం కానున్నాయి. మాసోత్సవాల్లో భాగంగా వచ్చే నెల 13 వరకు అమ్మవారు భక్తుల ప్రత్యేక పూజలు అందుకోనున్నారు. ఈ నెల 17, 24, 31 వచ్చే నెల 7వ తేదీల్లో గురువారాల్లో అర్ధరాత్రి 12:05 అమ్మవారికి విశేష పంచామృత అభిషేకాలు నిర్వహిస్తారు. అనంతరం భక్తుల దర్శనాలు ప్రారంభమవుతాయి. ఉచిత దర్శనం, 100 రూపాయల దర్శనం,
ప్రవేశాల క్యూలైన్లు రీడింగ్ రూమ్ నుంచి ప్రారంభమవుతాయి. 200-500 రూపాయల దర్శనాల ప్రవేశ క్యూలైన్లు ఆలయం ఎదురుగా ఉన్న సీతారామస్వామి ఆలయం నుంచి మొదలవుతాయి. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించనున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల ఇలవేలు పైన శ్రీ 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 కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ఆ తల్లి స్వయంభూగా ఉద్భవించినటువంటి ఈ మార్గశిర మాసము మనకి రేపటి నుంచి మొదలవుతుంది. మళ్ళీ జనవరి 13వ తేదీ వరకు కూడా ఈ నెల రోజులు కూడా పండగ చాలా దేదీప్యమానంగా జరుగుతుంది. ఆ తల్లి ఆశీస్సులతోటి అన్నీ కూడా ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ఈసారి ఈ కరోనా మహమ్మారి వల్ల ఇంకా ఎన్నో నియమ నిబంధనలు పాటిస్తూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఏర్పాట్లు చేయడం జరిగింది. అందరూ కూడా దర్శనానికి వచ్చే వాళ్ళందరూ కూడా ఉచిత దర్శనం వాళ్ళు కూడా మొత్తము మనకి 2 పాయింట్లలో మేము వాళ్ళకి స్లాట్ బుక్ చేయడానికి ఏర్పాట్లు చేశాము. ఒకటి జగదాంబ జంక్షన్లో ఉన్న రామాలయంలోను, అదేవిధంగా కొత్త రోడ్డు జంక్షన్లో ఉన్నటువంటి జగన్నాథస్వామి టెంపుల్లోను వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఆధార్ కార్డు చూపించి స్లాట్ బుక్ చేసుకోవాలి. ఉచిత దర్శనానికి 100 రూపాయలకి, 200కి, 500 శీఘ్ర దర్శనానికి అన్నిటికీ కూడా ఆ 2 ప్రదేశాల్లో వాళ్ళు స్లాట్ బుక్ చేసుకొని అప్పుడు ఆధార్ కార్డుతోటి క్యూ లైన్లోకి ఎంట్రీ అవ్వాలి. 65 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరూ రావడానికి లేదు. అలాగే పసిబిడ్డలను కూడా తీసుకురావద్దు. ఈ కరోనా టైంలో మనం ఎంత జాగ్రత్తలు పాటిస్తే మన ఆరోగ్యానికి అంత బాగుంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఇది జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఒట్టి స్లాట్ లేకుండా క్యూ లైన్లోకి అడుగు పెట్టకూడదు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మోడీ సర్కార్ మొండి వైఖరిపై ప్రజా, కార్మిక, కర్షక సంఘాలు మండిపడుతున్నాయి. ఢిల్లీలో రైతులు చేపడుతున్న ఉద్యమానికి మద్దతుగా సంఘీభావం తెలుపుతూ వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా వామపక్ష పార్టీలు ద్వారకా బస్ కాంప్లెక్స్ నుంచి ఎల్ఐసి భవనం వరకు ర్యాలీ నిర్వహించాయి. కేంద్ర ప్రభుత్వ చట్టాలు అమలైతే రైతాంగంపై కార్పొరేట్ అధికారం ఎలా ఉంటుందో తెలియజేసే వినూత్న ప్రదర్శన ప్రజలను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా సిపిఐ, సిపిఎం నేతలు జేవి సత్యనారాయణమూర్తి, సిహెచ్ నరసింగరావులు మాట్లాడారు. నష్టదాయక వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ ఎముకలు కొరికే చలిలో రైతాంగం పోరాటం చేస్తున్నా మోడీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై మండిపడ్డారు. నష్టదాయక చట్టాలను రద్దు చేయకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రైతాంగం ఢిల్లీలోని తీవ్రమైనటువంటి చలిని కూడా లెక్క చేయకుండా దేశ రాజధాని దిగ్బంధనం చేసి ఆందోళన చేస్తూ ఉంటే 3-4 దఫాలు చర్చలు జరిపారు. ఈ చర్చల్లో ఎక్కడా కూడా అడుగు ముందుకు రాలే ప్రభుత్వం. రైతాంగం ఒకటే చెప్పారు, మీరు 3 చట్టాలను రద్దు చేస్తారా లేదా స్పష్టంగా చెప్పండి అని. ఈ చట్టాలన్నీ చాలా మంచివే అని చెప్పని ముందు నుంచి చెప్పుకొస్తున్న ప్రభుత్వం దానికి కొన్ని సవరణలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు నిన్న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు, ఆయన స్వరం ఎలాగుందనంటే నిజమే ముందులోను కొంత నష్టం జరుగుద్ది రైతులకి, తర్వాత లాభం వస్తుందని చెప్పని. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తెచ్చిన ఏ చట్టం కూడా ఈ దేశ ప్రజలకి మంచి చేయలేదు. తెస్తానన్న 15 లక్షలు రాలేదు మా అకౌంట్కి. నోట్ల రద్దు వలన బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పన్నారు. నోట్ల రద్దు వలన మరింతగా నాశనమైంది, జిఎస్టీ వలన మరింత నాశనమైంది. ఈ దేశ ఆర్థిక పరిస్థితి ఉపాధి కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఈరోజు మీరు తాత్సారం చేయడం కాదు, ఈరోజు రైతాంగానికి ఏదో ఇందులోని మావోయిస్టులు ఉన్నారు లేకపోతే ఖలిస్తాన్ తీవ్రవాదులు ఉన్నారని చెప్పని మాట్లాడడం అన్నది కూడా సరైంది కాదు. ఇక్కడ రైతాంగానికి పెద్ద ఎత్తున మద్దతు వస్తూ ఉంది. మరో పక్కన ఈరోజు డైల శాఖ డీజీ గారు, డైరెక్టర్ జనరల్ ఆయన రాజీనామా చేశాడు. ఈ దేశ రక్షణ కోసం పాటుపడే అశేష త్యాగాలు చేసినటువంటి పంజాబ్, హర్యానాకు చెందినటువంటి సైనిక అధికారులందరూ కూడా వాళ్ళకు వచ్చినటువంటి గ్యాలంటరీ మెడల్స్ అన్ని వెనక్కిస్తూ ఉంటున్నారు. క్రీడాకారులందరూ కూడా వెనక్కి ఇచ్చారు ఇప్పటికే. అందుకని ఇప్పటికైనా ప్రభుత్వం తాత్సారం చేయకుండా తక్షణమే 3 చట్టాలు రద్దు చేయాలని, రద్దు చేయకపోతే ఈ పోరాటం మరింత తీవ్రతరం అవుతుందని హెచ్చరిక చేస్తాం. మోడీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా చేసిన 3 చట్టాలకు వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా ధర్నాలు జిల్లా కేంద్రాల్లో జరుగుతున్నాయి. ఉద్యమం మరింత ఉధృతం అవుతున్నది. దీనికి కారణం ఏ ఒక్క రైతుతో కూడా మాట్లాడకుండా కేవలం కార్పొరేట్లకు అనుకూలంగా 3 రైతు చట్టాలు కూడా తీసుకొచ్చారు.
ఈరోజు ఈ ఉద్యమాన్ని బీజేపీ ప్రభుత్వం ఇది విద్రోహులని అలాగే చైనాని రష్యాని లేకపోతే పాకిస్తాన్ల పేరుతోటి ద్రోహాన్ని అంటగట్టడం అనేటువంటి దుర్మార్గమైంది ముందు తప్పుడు ప్రచారం విరమించుకోవాలి దేశంలో వ్యవసాయ కమిషన్ సిఫార్సు ప్రకారం 41,000 మార్కెట్ యార్డులు ఉండాలి కానీ మన దేశంలో ఉన్నది ఇప్పుడు కేవలం 6,600 అంటే ఇప్పటికే కొనుగోలు అనేటువంటి దళారీల ద్వారా జరుగుతున్నది రాబోయే కాలంలో పూర్తిగా కార్పొరేట్లమయమవుతుంది బీజేపీ వారి ఎజెండాలో చెప్పారు బాయన ఎన్నికల ప్రణాళికలో చెప్పారు ఏమని స్వామినాథన్ కమిషన్ సిఫార్సు అమలు చేస్తామని అది ఒక్కటి పెట్టండి అది లేదు ఈ చట్టంలో ఈ చట్టంలో ఆ నుంచి క్ష వరకు రైతుకు వ్యతిరేకమైన అంశాలే ఉన్నాయి అందుకని మార్పులు కాదు పూర్తిగా చట్టాలను రద్దు చేయాలని రైతాంగం కోరుతున్నారు అందుకని ఈ చట్టాలను రద్దు చేయాలి లేకపోతే ఉద్యమం మరింత ఉద్రతం అవుతుంది ఎన్ని రోజులైనా రైతులకు వ్యతిరేకంగా చేసిన 3 చట్టాలు విరమించుకునే వరకు మా ఉద్యమం కొనసాగుతుంది ప్రజా సమస్యల పరిష్కారం కోసం దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు ఓ పక్క వార్డు పర్యటనలు నిర్వహిస్తూనే మరోపక్క ఆసిల్ మెట్ట తన వ్యక్తిగత కార్యాలయంలో స్వయంగా ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారు ఫోన్ల ద్వారాను ప్రత్యక్షంగాను ప్రజల నుంచి ప్రత్యక్షంగా వినతులు స్వీకరిస్తున్నారు ఇలా తెలుసుకున్న సమస్యలను నేరుగా అధికారులను కలిసి వారి దృష్టికి తీసుకువెళ్లడం ద్వారా పరిష్కారానికి కృషి చేస్తున్నారు ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం సింహగిరిపై ఈ నెల 16 నుంచి ధనుర్మాసోత్సవాలు ప్రారంభం కానున్నాయి ఇందుకోసం ఆలయ అధికారులు సిబ్బంది సన్నాహాలు చేస్తున్నారు ఆ రోజు ఉదయం 6 గంటలకు దేవాలయ ప్రధాన రాజగోపురం 2 అంతస్తులో నెలగంట మోగనున్నది ఈ ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 25న అప్పన్నస్వామి ఉత్తరద్వారంలో భక్తులకు దర్శనమిస్తారు కాగా ధనుర్మాసోత్సవాల్లో అంతర్భాగంగా 16 నుంచి 10 రోజుల పాటు పగలపత్తు 26 నుంచి రాపత్తు ఉత్సవాలు నిర్వహిస్తారు రాపత్తు ఉత్సవాలు జరిగే 10 రోజులు స్వామివారు 10 అవతారాలలో భక్తులకు దర్శనమిస్తారు రాష్ట్ర ప్రభుత్వం అక్రిడేషన్ కమిటీల్లో జర్నలిస్టుల యూనియన్లకు ప్రాతినిధ్యం లేకుండా ప్రభుత్వ అధికారులతో కమిటీలు ఏర్పాటు చేయడాన్ని జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి ధర్నాలు నిరసన కార్యక్రమాల ద్వారా వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నాయి మరోపక్క అధికారులకు వినతులను అందజేస్తున్నాయి అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ సంయుక్తంగా కలెక్టర్ వినయ్ చంద్కు వినతిపత్రం అందజేశాయి ఈ సందర్భంగా గంటల శ్రీనిబాబు మాట్లాడుతూ సీఎం జగన్ ఎన్నికల హామీకి కట్టుబడి ఈ నెల 25న జరిగే ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరారు అలాగే మీడియా అక్రిడేషన్ కమిటీలలో జర్నలిస్టులు జర్నలిస్టు సంఘాల ప్రాతినిధ్యాన్ని యథావిధిగా కొనసాగించాలని కూడా డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో 2 సంఘాల సభ్యులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ సారథ్యంలో మరి ఈరోజు జిల్లా కలెక్టర్ వాడ్రేవుల వినయ్ చంద్ గారిని కలిసి వినతిపత్రం సమర్పించడం జరిగింది ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే తీసుకుంటున్నటువంటి చర్యలను మేము వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ తరఫున పూర్తిగా సమర్థిస్తున్నాం ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి 100కి 100% కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులందరికీ కూడా కొత్త అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇది చాలా శుభపరిణామం ఈ అక్రిడేషన్ల వల్ల విద్య వైద్యం ఆరోగ్యం ఇల్లు వంటి పథకాలను కూడా చేరుస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది దీనికి మా అందరం కూడా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ తరఫున ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి మరి అదేవిధంగా మా సమాచార శాఖ మంత్రి పేరు నాని గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అయితే మాది ఒకే ఒక విన్నపం ఏంటంటే తాజాగా ప్రభుత్వం నియమించిన అక్రిడేషన్ కమిటీల్లోనే వివిధ విభాగాలకు చెందిన ఆఫీసర్లు నియమించడం జరిగింది విద్య వైద్యం ఆరోగ్యం హౌసింగ్ ఇలా అందరినీ కూడా ఎవరైతే అక్రిడేషన్లకు అవసరమో వాళ్ళందరినీ కూడా చేర్చారు
అయితే మా విన్నపం ఏంటంటే మేము ఆల్రెడీ మా నాయకులు ఇప్పటికే ముఖ్యమంత్రి గారికి లేఖ రాయడం జరిగింది ఇందులోనే జర్నలిస్ట్ సంఘాలకు కూడా ప్రాతినిధ్యం కల్పించినట్లయితే చాలా వరకు కూడా చాలా మంది జర్నలిస్టులకు మేలు చేయడానికి గుర్తించడానికి ఉపయోగపడుతుంది ఎందుకంటే జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేస్తున్న కమిటీలు కాబట్టి జర్నలిస్ట్ సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలన్నదే మా విన్నపం మరి అదే విధంగా పేద ప్రజలందరికీ కూడా 25న దాదాపు 40 లక్షల మందికి ఇల్లు ఇళ్ల స్థలాలు కేటాయిస్తున్నారు మరి అందులోనే జర్నలిస్టులకు కూడా ఆ రోజు కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసి మరి గతంలో 150 గజాలు ఇస్తానన్నారు మరి దాన్ని పెంచి 200 గజాలు చెప్పిన జర్నలిస్టులు కూడా అనౌన్స్ చేసినట్లయితే చాలా మంది నిరుపేద జర్నలిస్టులు అందరూ కూడా లబ్ధి పొందడానికి అవకాశం కలుగుతుంది ఈ ముఖ్యమంత్రి గారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎన్నైన కృషి చేస్తూ ఎన్నో పథకాలు ప్రవేశపెడుతున్నారు ప్రతి ఒక్కరిని కూడా గుర్తించి జూనియర్ న్యాయవాదులతో సైతం అందరినీ గుర్తించారు మరి జర్నలిస్టులు కూడా గుర్తించి మాకు 25 నెల స్థలాలకు సంబంధించిన ప్రకటన చేస్తారని మేమంతా కూడా ఆశగా ఎదురు చూస్తున్నాం మరి అదేవిధంగా ప్రభుత్వం ప్రకటించిన హెల్త్ ఇన్సూరెన్స్ గడువు కూడా పొడిగించాలని ప్రమాద బీమా పాలసీని రెన్యువల్ చేయాలని ఇవాళ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ మేము కోరుతున్నాం డిమాండ్ చేయడం లేదు ముఖ్యమంత్రి గారిని అందరిలాగే మమ్మల్ని గుర్తించాం రాష్ట్ర పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అనుబంధ లేబర్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్వి శ్రీనివాస్ నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వచ్చారు ఈ సందర్భంగా పార్టీ నగరాధ్యక్షుడు శంకు వెంకటేశ్వరరావు ఆయనను సత్కరించారు అనంతరం మీడియాతో మాట్లాడారు కార్మిక సంక్షేమానికి చట్టాల అమలుకు శ్రీనివాస్ చేస్తున్న కృషిని కొనియాడారు పార్టీ విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం జిల్లా అధ్యక్షునిగా నియమితులైన భోగి రమణకు శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర లేబర్ సెల్ చైర్మన్ ఎన్వి శ్రీనివాస్ గారు రాష్ట్ర పర్యటనలో భాగంగా విశాఖపట్నం నగర కాంగ్రెస్ పార్టీ విచ్చేశారు వారు కార్మిక సంఘాల్లో కార్మికుల గురించి కార్మికుల శ్రేయస్సు గురించి కార్మికుల సంక్షేమం గురించి కార్మికుల పటిష్టత గురించి పర్యటనలు చేస్తున్న రాష్ట్రం అంతటా ఆ భాగంగా ఈరోజు విశాఖపట్నం ఇచ్చేయడం జరిగింది ఈరోజు విశాఖపట్నం పార్లమెంటరీకి నూతన అధ్యక్షునిగా శ్రీ తమ్ముడు భోగి రమణ గారిని నియమించడం జరిగింది వారిని మీ అందరికీ పరిచయం చేస్తున్నాం వీరు గతంలో ఎస్కోట్ నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు వీరి సేవలను గుర్తించి మా అధినాయకుడు డాక్టర్ సాకే శైలజానాథ్ గారు వీరికి బాధ్యతలు అప్పగించడం జరిగింది వారిని విశాఖపట్నం ప్రింట్ మీడియాకి ఎలక్ట్రానిక్ మీడియాకి పరిచయం చేసి రేపటి నుంచి మాతో కలిసి విశాఖపట్నం అభివృద్ధిలోనూ పార్టీ అభివృద్ధిలోనూ కలిసి పనిచేస్తారు జర్నలిస్టుల సమస్యలపై ఏపీయూడబ్ల్యూజే అనుబంధ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ లూజీవీఎంసీ గాంధీ పార్క్లో ధర్నా నిర్వహించాయి ఈ సందర్భంగా ఇరు యూనియన్ల నాయకులు చంద్రమోహన్ అశోక్లు మాట్లాడారు ఈ నెల 25న జరిగే ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో జర్నలిస్టులకు 200 చదరపు గజాల చొప్పున ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు అలాగే మీడియా అక్రిడేషన్ కమిటీలలో జర్నలిస్టులు జర్నలిస్టు సంఘాల ప్రాతినిధ్యాన్ని యథావిధిగా కొనసాగించాలని కూడా డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఇరు సంఘాల సభ్యులు పాల్గొన్నారు గత 50 సంవత్సరాలుగా అక్రిడేషన్ కమిటీల్లో జర్నలిస్టుల యూనియన్లకు జర్నలిస్ట్ నాయకులకు ప్రాతినిధ్యం ఉండేది దాన్ని తొలగిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తూ నిరసనగా ఈ ధర్నా చేపట్టాం అక్రిడేషన్ కమిటీల్లో అధికారులతో కమిటీ ఏర్పాటు చేయడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అక్రిడేషన్ కమిటీల్లో జర్నలిస్టుల నాయకులు జర్నలిస్టులు ఉంటేనే జర్నలిస్టులు గుర్తించుతారు జర్నలిస్టులు ఎవరైనా తెలుసుకోగలుగుతారు అటువంటి కమిటీల్లో స్థానం లేకపోవడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో జర్నలిస్టులందరికీ ఇల్లు స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చి ఉన్నారు ఈ నెల 25న పేదలందరికీ ఇల్లు కేటాయిస్తున్న తరుణంలో జర్నలిస్టులకు కూడా 200 గజాల స్థలం కానీ ఇల్లు కానీ కేటాయించాలని కోరుతున్నాం జర్నలిస్టుల కమిటీల్లో స్థానం యథావిధిగా కొనసాగించాలని తామంతా ఏపీడబ్ల్యూ డిమాండ్ చేస్తున్నాం అనేక దశాబ్దాలుగా జర్నలిస్ట్ అక్రిడేషన్ కమిటీలో జర్నలిస్టులకి స్థానం ఉంటుంది కానీ మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాత్రం అక్రిడేషన్ మొట్టమొదటిసారిగా అక్రిడేషన్ కమిటీలో జర్నలిస్టులను తీసేసి ఒక ప్రభుత్వ అధికారులను నియమించడం దాన్ని తీవ్రంగా నిరసిస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీడబ్ల్యూజే పిలుపు మేరకు ఇక్కడ విశాఖపట్నం గాంధీ విగ్రహం దగ్గర ఏపీడబ్ల్యూజే విశాఖ జిల్లా అదేవిధంగా ఏపీ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం దీన్ని జర్నలిస్టు సంఘాలన్నీ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి అదేవిధంగా 25వ తారీఖున ఈ పేదలకైతే ఏ విధంగా
ఈ గృహ విల్లులు ఇల్లులు కేటాయిస్తున్నారో అందులో భాగంగా జర్నలిస్టులకు కూడాను ఇళ్ల స్థలాలు కేటాయించాలని మేము ఏపీడబ్ల్యూజే తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాం. గాజువాక 70వ వార్డు దత్తసాయి నగర్లో వేంచేసి ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసోత్సవాలలో భాగంగా సహస్ర ఘటాభిషేకం ఘనంగా జరిగింది. పరిసర ప్రాంతాల మహిళలు 1008 బిందెలతో నీళ్లు తీసుకువెళ్లి స్వామివారికి అభిషేకించారు. ఆలయ చైర్మన్ శ్రీనిధి ప్రకాష్ నాయుడు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు చంద్రశేఖర శర్మ, సాయి శర్మల పర్యవేక్షణలో ఈ వేడుక జరిగింది. కమిటీ ప్రతినిధులు శ్రీనివాసరావు, చంటి రమేష్, పెంటరావు, వెంకటేశ్వరరావు, గణేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రతి మాస శుక్రాత్రికి కూడా స్వామివారికి సాయంత్రం పూట విశేషమైనటువంటి యొక్క రుద్రాభిషేక కార్యక్రమాన్ని ఆలయంలో నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి ఆలయంలో నిర్వహించినా సరే తప్పు లేదు, పర్వాలేదు. అలాగే ఈ ఆలయంలో గాజువాకలో వేయించేసినటువంటి యొక్క పోలీస్ స్టేషన్ వెనకాతల శ్రామిక నగర్లో వేయించేసినటువంటి యొక్క భద్రాద్రి శ్రీ భద్రకాళి వీరేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో దత్తసాయి నగర్ లో వేయించేసినటువంటి యొక్క ఈ ఆలయంలో స్వామివారికి ఈ యొక్క మాస శివరాత్రి శుభ సందర్భంగా విశేషమైనటువంటి యొక్క సహస్ర ఘట్టాభిషేకము 1008 బిందులతో స్వామివారికి విశేషముగా జరిగేటువంటి యొక్క అభిషేకము అలాంటి మాస శివరాత్రి రోజుని ఈ సహస్ర ఘట్టాభిషేకం చేయాలని ఆయన కమిటీ వారు నిర్ణయించారు. ఈ యొక్క శాస్త్ర ఘటాభిషేకం యొక్క విశేషం గాజువాక శ్రామిక నగరంలో వేయించేసి ఉన్న భద్రకాళి సమేత వీరేశ్వర స్వామికి మేము ఈ శాస్త్ర ఘటాభిషేకం చేయాలని నిశ్చయించుకొని ఏక 15 రోజులు పెట్టి కష్టించి భక్తులందరికీ భక్తులను రప్పించి ఈ యొక్క కార్యక్రమం పూర్తి చేయాలని దీక్షతో మేము మా పంతులు గారు తర్వాత మా యొక్క కమిటీ మెంబర్లు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం దగ్గరుండి దిగ్విజయంగా పూర్తి చేశారు. ఈ కార్యక్రమం గురించిన భక్తులకి 50 మందికి కూడా సుఖ సంతోషాలు ఉండాలని మా భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి గారికి మరి అనేక విధములుగా ప్రార్థిస్తూ ఈ కార్యక్రమం ఇచ్చే అందరికీ ధన్యవాదాలు. బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. పిఎంపాలెం షిరిడి సాయి ఆలయంలో దేదీప్యమానంగా లక్ష దీపోత్సవం. కుటుంబ సమేతంగా దీపాలు వెలిగించిన మంత్రి ముత్తంశెట్టి. సందర్శకులతో పిక్నిక్ స్పాట్ల రద్దీ, వనభోజనాలు చేసి సరదాగా గడిపిన నగరవాసులు. మంగళవారం నుంచి మార్గశిర మాసోత్సవాలు, భక్తుల పూజలు అందుకునేందుకు సిద్ధమైన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు. నష్టదాయక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి, వినూత్న రీతిలో వామపక్షాల నిరసన. ప్రజా సమస్యల పరిష్కారానికి వాసుపల్లి కృషి, నేరుగా వినతుల స్వీకరణ. ఎసిటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.